ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్త దివాలాంచున పాక్ అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం అడుగంటిన విదేశీ మారక నిల్వలు నలభై ఏళ్ల గరి ఎనిమిదేళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం ఐఎంఎఫ్ తాజా షరతులకు తలొగ్గిన సర్కార్ ప్రజలపై పదిహేడు వేల కోట్ల పన్నులు వేసేందుకు సిద్ధం భారమైన భరించాలన్న దేశ ఆర్థిక మంత్రి మన దగ్గర కూడా సేమ్ కదే పరిస్థితి రామ్ చరణ్ సచిన్ ఈ రేసు మస్తు జోష్ హైదరాబాద్ హైదరాబాద్ చరిత్రలో న్యూ ఫార్ములా మంచి గేడు ఉంటే పోటు వాళ్ళు దిగుట్ల మనోడు సూపర్ అష్టహాసంగా ఫార్ములా ఈ చాంపియన్షిప్ నెక్లెస్ రోడ్ అంతా రై రై మై మరచిన ఆ అభిమానగణం ఇరవై రెండు మంది అంతర్జాతీయ రేసర్లు గంటనరపాటు పోటీ ప్రధాన రేసులో విజేత డిఎస్ ఫెన్స్కే జట్టు రేసర్ జిన్ ఎరి ఎరికట ఈ కార్లు ఏందో ఈ కథ ఏందో ఈ కారుకు ఆ కారు సూటి అన్నట్టుగా మోడీకి అదాని మత్స అదాని గ్రూప్ కంపెనీలో కంపెనీల షేర్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఏం చేస్తారు భవిష్యత్తులోనైనా ఇలాంటివి తరగకుండా చూడడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు పరిశీలించండి అని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సెబీకి సూచించింది పది లక్షల కోట్ల రూపాయల మేర మదుపర్ల సంపద ఆవిరి అయినప్పటికీ తమకేమీ పట్టనట్టుగా కేంద్ర ప్రభుత్వం వివరించడం సహజంగానే ఆశ్చర్యం కలిగించింది దీంతో ప్రధానమంత్రికి గౌతమ్ అదాని అత్యంత సన్నిహితుడన్న అనుమానాలు మరింత బలపడ్డాయి గతంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూల సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించి పరిస్థితిని చక్కదిద్దడానికి తీసుకోబోతున్న చర్యలను వివరించేది దేశ ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి కానీ మదుపర్లకు భరోసా ఇవ్వడానికి గానీ ప్రధానమంత్రి ప్రయత్నించకపోవడం ఆక్షేపనీయంగా ఉంది దేశం కోసం తాను జీవిస్తున్నా అని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అదాని వ్యవహారం తనకు మాయను మచ్చగా మిగిలబోతున్న విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదో తెలియదు బోఫోర్స్ టూ జీ వ్యవహారంలో విచారణకు ఆదేశించనున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రజల దృష్టిలో దోషిగా నిలబడింది అధికారానికి దూరమైంది బహుశా ఇందుకే కాబోలు ఆదాని వ్యవహారంలో ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారు రాజకీయంగా నరేంద్ర మోడీకి ఇప్పుడు తిరుగు లేకపోయే తిరుగు లేక పోవచ్చు గాని ఆదాని విషయంలో ఆయన ఆత్మరక్షణలో పడదే పడలేదని బీజేపీ నాయకులు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా ఆర్కే కుత్తపలకు రాసుకొచ్చింది ఎలా అంటే ఆదాని విషయంలో ఢిల్లీ మద్యం కేసులో మరో వికెట్ ఒంగోలు వైసీపీ ఎంపీ కొడుకు రాఘవ అరెస్ట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు ఈడి వంద కోట్ల ముడుపుల చెల్లింపులో పాత్ర ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలు పది రోజుల కస్టడీ కోరిన ఈడీ జడ్జి ఓకే విచారణ సహకరిస్తున్నారు కస్టడీకి ఇవ్వద్దు నేతల పాత్ర చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు రాఘవ్ తరఫు న్యాయవాదుల వాదన తదుపరి విచారణ ఇరవై ఒకటికి వాయిదా వేసిన కోర్టు ఇప్పటి వరకు పది మంది అరెస్టు వీరిలో తెలుగువారు అభిషేక్ శరత్చంద్రారెడ్డి బుచ్చిబాబు ముగిసిన బుచ్చిబాబు మూడు రోజుల కస్టడీ తిహార్ జైలుకు తరలింపు కవితతో కలిసి రాఘవ్ దందా ఎవరమ్మా ఈ కవిత ఎవరు కవితతో కలిసి రాఘవ్ కవిత ఎవరన్నా ఆ కవిత ఎవరు ఆ కవిత ఎవరో జర చెప్పాలి ఫస్ట్ మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి మిత్రులారా అది చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీకు పదే పదే చెప్తా రైట్ కవిత ఎవరన్నా కల్వకుంట్ల లిక్కర్ రాణి పోషెట్టి కూతురు వాళ్ళు సంసారం ముచ్చట్లు చెప్పమంటే సౌత్ గ్రూప్ నుంచి ఆప్ వంద కోట్లు విజయనాయర్ ద్వారా డబ్బును అందజేశారు అభిషేక్ బోయిన్పల్లి తరుణ్ అరుణ్ రామచంద్ర పిల్లయి బుచ్చిబాబు ఈ గ్రూప్ ప్రతినిధులు ఇందులో పార్టీలకు చెందిన పెద్ద నేతలు రాఘవ్ కస్టడీ రిమాండ్ అప్లికేషన్లో ఈడీ ఇవా ఏమి మళ్ళీ మళ్ళా ఎవరుతో చేసింది చెల్లె దందా ఒక్కడు తెలంగాణోడు కాదు పంజాబోడు ఆంధ్రోళ్ళు వాళ్ళతో వీళ్ళతో చెల్లె దందాలు కలవకుండా కవిత సారదంధాలు బయటి తోని చేస్తున్న చూడు సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తో అమల్లోకి ఎన్నికల కోడు ఈసీ దృష్టికి తీసుకెళ్లిన సిఎస్ శాంతి కుమారి స్పందన ఆశాజనకంగా లేనందునే నిర్ణయం సీఎంఓ ప్రకటన పనులు కాకపోవడం వల్లే ఇటీవల అగ్ని ప్రమాదంతో పనులు సమస్యలు కొత్త తేదీ మార్చి ఇరవై రెండు లేదంటే ఏప్రిల్ పద్నాలుగు పరేడ్ గ్రౌండ్ లో సభ కూడా వాయిదా ముఖ్యమంత్రి కేసీఆర్ పద్నాలుగులో కొండగట్టుకు అధికారికంగా ఖరారు గాని షెడ్యూల్ అట కనబో చచ్చిపోతే రెడీ కండి ఏదో ఒక యాత్రతో ప్రజల్లోకి వెళ్ళండి స్థానిక సమస్యలపై పోరాటాలు చేయండి బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా పిలుపు పేదలకు ఇల్లు ఇస్తామంటే రాష్ట్రం మోకాలడ్డు కుటుంబ సర్కారు ను పంపేద్దామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటాం ఇక కృష్ణా జలా వాటా తేల్చారా తొమ్మిదేళ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీలు ఉండి ఏం లాభం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తామని హరీష్ రావు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును వాపస్ ఎవరు తెచ్చిండు హరీష్ రావు మలై దొంగ నాటకం రాష్ట్రంపై పగ బిఎల్ లక్డీకాపుల్ మెట్రో డిపిఆర్ ను కేంద్రానికి ఇచ్చాం కేంద్ర మంత్రి అపాయింట్మెంటే ఇవ్వట్లే చిన్న పట్టణాలకు నిధులు ఇస్తున్నారు హైదరాబాద్కి ఇవ్వడానికి చేతులు రావట్లే అడుగులకు మడుగులొత్తాలా గ్రేటర్లో శరవేగంగా నాలా పనులు చార్మినార్ పాదచర్ల ప్రాజెక్టులో ఊపు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంపై పగ పగబెట్టరట లక్డీ కపుల్ మెట్రో డిపిఆర్ ను కేంద్రానికి ఇచ్చినట ఇస్తే ఆ ప్రూఫ్ ఏమని ఉంటే చూపెట్టకపోయినా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తారు పచ్చ ఒక అబద్ధం చెప్పాలంటే రికార్డులలో ఉంటది భవిష్యత్ తరాలు జరుగుతాయి అనేటువంటి ఏం లేదు ఇలా బెరుకు గిరుకు మండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నికలమే ఒకటే నామినేషన్ నేడు అధికారిక ప్రకటన ఇక మాంగళ్యం తంతునా తంతునా పెళ్లి మాది ఖర్చు మాది అంటున్న యువత తంతురా నేనే అంతునా నేనే పైసా పెట్టోదని తల్లిదండ్రులను ఒప్పిస్తున్న వైనం అప్పుల్లోకి నెట్టి ఇబ్బంది పెట్టొదని ఆలోచన వేడుకకు పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షల దాకా సై ఉన్నత ఉద్యోగం కళ్ళు చెదిరే ప్యాకేజీ ప్రభావమే థీమ్ మ్యారేజెస్ లో సెల్ఫ్ ఫండెడ్ వే ఎక్కువ అబ్బాయిలకు మించి అమ్మాయిల స్వరం చూపిస్తా ఉన్నారట ఇది పెండ్లీల కథ ఇది